అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబిపి జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో సమయానికి బస్సులు నడపడం లేదని గురువారం స్థానిక బస్ డిపో ముందర ఏబిపి విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్ ఇన్ఛార్జ్ మల్లేష్ మాట్లాడుతూ అరచేతిలో బిల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నట్లుగా విద్యార్థులకు బస్ పాసులు ఇస్తున్నారు కానీ బస్సులు సమయానికి సరిపడేలా నడపకపోవడం విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే విద్యార్థులకు కావాల్సిన బస్సులను నడిపేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సరిపడాల్సినటువంటి బస్ల సౌకర్యాలు వెంటనే కల్పించాలి. విద్యార్థులకు సరిపడాల్సినటువంటి బస్ల సౌకర్యాలు ఏంటంటే మాకు బస్ సౌకర్యం లేదు, అది అర్పల్లి పొలాస నుండి పోతుంది. పొలాస నుండి పోతే చాలా ఇబ్బంది అవుతుంది వయా గులపేట. అర్పల్లి గులపెట్టే వాళ్ళే బస్లో ఫుల్ మంది అవుతున్నారు, మా ఊర్లో ఫుల్ మంది అవుతున్నారు. అయినా కానీ గులపెట్టే వాళ్ళు ఎట్లనో అడ్జస్ట్ చేస్తున్నారు. అయినా కానీ బస్ సౌకర్యం లేదు. మరొకటి మధ్యాహ్నం మళ్ళీ మాకు బస్ లేదు. దానికి ధర్మపురి బస్ వాళ్ళు కూడా పద బస్ రద్దామంటే అసలు ఎక్కించుకోవట్లేదు. బస్ బస్ పాస్ ఉంది కదా, దించేయరు అంటే బస్ పాస్ తీసుకొని ఎందుకు? అందుకని మాకు కావాల్సిన బస్ సౌకర్యాలు, బస్ సౌకర్యాలు, బస్ పాసులు కరెక్ట్గా నడవాలి. ఇదే మా ప్రాబ్లం, బస్ సౌకర్యం లేదు కాబట్టి మాకు బస్ సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో డిపో మేనేజర్ ఆ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే జగిత్యాల నగరంకి చదువుకోవాల్సినటువంటి వచ్చినటువంటి విద్యార్థులకు సరైనటువంటి బస్సు సౌకర్యం లేక ఈరోజు విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉన్నది. ఏదైతే పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం ద్వారా విద్యార్థులకు భయాందోళనకు గురవడం జరుగుతూ ఉన్నది. ఏదైతే విద్యార్థులకు కావాల్సినటువంటి ఇప్పటికీ చాలా గ్రామాలలో తీసుకున్నట్టయితే విద్యార్థులకు ఏదైతే సరిపడాల్సినటువంటి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడడం జరుగుతూ ఉన్నది. అట్లనే ఇంకోటి ఏంటంటే చాలామంది విద్యార్థులను బస్సులో తీసుకుపోవడం ద్వారా ఈరోజు మొన్ననే రీసెంట్గా తీసుకున్నట్టయితే చాలా ప్రమాదాలు అనేది జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న తీసుకున్నట్టయితే సిరిసిల్ల ప్రాంతంలో కావచ్చు, ఈ యొక్క కొండగట్టు ప్రాంతంలో కావచ్చు, అనేకమైనటువంటి బస్సు ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క సందర్భంలో అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రవాణా అధికారులు పట్టించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే జగిత్యాలకు చాలా పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు బస్సు పాస్ తీసుకొని జగిత్యాలకు చదువుకోవడానికి వస్తే వారికి సరైన సమయంలో బస్సు రావడం లేదు. సరైన సమయంలో బస్సు రాక విద్యార్థులు ఈరోజు క్లాసులు అనేది మిస్ అవ్వడం జరుగుతున్నది. దాని ద్వారా విద్యార్థులు తమ యొక్క విద్యను లాస్ కావడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల డిపో మేనేజర్ గారు ఈ యొక్క విద్యార్థులకు సరిపడాల్సినటువంటి బస్సులను నియమించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. అట్లనే ఇంకోటి ఏంటంటే చాలా గ్రామాలలో విద్యార్థులకు బస్సులు అనేది ఆపుతలేరు. చాలా గ్రామాలలో విద్యార్థులకు బస్సులు ఆపక విద్యార్థులు వాళ్ళు ఏదైతే చదువుకోవడానికి జగిత్యాలకు రాక ఇంటికానే తమ యొక్క పనులు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ యొక్క డిపో కార్యాలయంలో ఈ యొక్క డిపో ఉన్నత అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే పరిమితికి మించి
మినిమం ఒక బస్సులో 55 మంది కంటే ఎక్కువ తీసుకుపోరాదు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒక్కొక్క బస్సులో 120-130 మంది విద్యార్థులను తీసుకుపోతా ఉన్నారు. అటువంటి సందర్భంలో 120-130 మంది విద్యార్థులను తీసుకుపోయి వారు భయాందోళనకు గురై కావాల్సినటువంటి సందర్భం ఉన్నది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల కలెక్టర్ కానీ జగిత్యాల డిపో మేనేజర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు విద్యార్థులకు కావాల్సినటువంటి బస్సు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా.